హాయ్ ఆల్, అందరికీ ఆంగ్ల ఉచిత విద్య. మీకు చదవడం రాయటం రాకపోయినా అక్షరాల దగ్గర నుంచి నేర్పిస్తూ మీ అందరికీ ఆంగ్లం వచ్చే విధంగా ప్రయత్నించడం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నం, ఈ ఫార్ములా ద్వారా ఈ వీడియోలో మీకు కనీసం అక్షరాలు ఇంగ్లీష్లో రాయటం రాకపోతే, మీ పేరు ఇంగ్లీష్లో రాయటం రాకపోతే ఏం చేయాలి, లేదా ఇంగ్లీష్లో రాసిన పేరు ఎలా చదవాలో చెప్పబోతున్నాం. మీకు తెలుగు వచ్చి ఉండుంటే వెల్ అండ్ గుడ్, రాకపోతే ఇక్కడ తెలుగు లెటర్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ముందు తెలుగు అక్షరాలు దిద్ది అవి వచ్చిన తర్వాత ఇంగ్లీష్లోకి వెళదాం. కానీ మళ్ళీ చెప్తున్నాను, ఇప్పటి వరకు చదువుకున్న వాళ్ళకి, కాస్త కూస్తో అర్థమవుతున్న వాళ్ళకి, మాట్లాడగలిగిన వాళ్ళకి ఉపయోగపడే వీడియోలు మాత్రమే ఉన్నాయి మనకి. ఇలా సున్నా స్థాయి నుంచి, అంటే అసలు ఏమి రాయని స్థాయి నుంచి తీసేది మన ఒక వీడియో. అలాగే కొంతమంది చేస్తున్నారు ఈ ప్రయత్నాన్ని, మీరు మెచ్చుకుంటే, మెచ్చుకోవడం అంటే ఏం లేదు, మీరు చూసి నేర్చుకుంటే అదే మాకు చాలా గొప్ప బహుమతి. ఒకసారి చూద్దాం ఇక్కడ తెలుగు అక్షరాలు మీకు వచ్చి ఉన్నట్లయితే వెరీ గుడ్, రాకపోతే నేను చెప్తున్నా అది మీరు పలక మీద లేదో ఒక బుక్లో రాసుకుని పెన్సిల్ తెచ్చుకోండి. ఆ ఇ ఈ ఉ ఊ, మరొకసారి చెప్తున్నా, ఆ ఇ ఈ ఉ ఊ, అరు అరు, రు అని పడుతుంది, అరు అని పడుతున్నాం, అరు అరు, ఏ ఏ ఐ, ఏ ఏ ఐ, ఓ ఓ ఔ, అం అహ, వీటిని ఇంగ్లీష్లో రాయాలి. ఇక్కడ కొన్ని లెటర్స్ కామన్గా వస్తే కంగారు పడకండి, ఎందుకంటే మనకి ఇన్ని లెటర్స్, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 లెటర్స్ ఉన్నాయి మనకి. వీటిని అచ్చులు అంటాం, దాని ఇంగ్లీష్ ఓవెల్స్ అంటారు. ఇంగ్లీష్ అన్ని లెటర్స్లు మరి ఏమున్నాయి, ఐదే ఉన్నాయి. అంటే 10ని 5గా మార్చుకోవాలి, కొన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇది రాసే క్రమంలో అర్థమవుతుంది. ఆ ఒకటే రాయాలనుకున్నారు మీరు, ఆ ఏ రాస్తే సరిపోదు, అంటే మనం గుడింతాల్లోకి వెళ్ళినప్పుడు మరింత స్పష్టంగా ఉంటుంది. ఆ రాయ, ఆమె, అక్కడ ఆ ఎంఈ రాయొచ్చు, అలాగే ఓన్లీ ఒకటి కూడా రాయొచ్చు. అక్కడ దాని ముందున్న అక్షరం, దాని వెనుకున్న అక్షరాలు బట్టి దీర్ఘం పెట్టాలా వద్దా అని తెలుస్తుంది. ఒకసారి దీనికి కూడా ఆ అనే పెట్టచ్చు. ప్రస్తుతానికి ఇలా అలవాటు చేసుకోండి, చూడకుండా ఆ అనగానే ఏ, ఆ డబల్ ఏ, ఈ గుడింతం కాబట్టి ఐ పెట్టాలి అక్కడ, ఈ కాబట్టి ఈ రాయొద్దు అక్కడ, ఆహా కీ అని రాయాలంటే కే ఐ రాయాలి, అంతేగాని గుడింతం కాబట్టి కే అని రాయకూడదు. ఈనాడులో మీరు ఈ ఒకటే ఉంటుంది, అంటే ఒకటే రాయొచ్చు రెండు కూడా రాయొచ్చు. స్పష్టంగా అర్థం అవ్వాలంటే ఈనాడు ఈ ఎన్ఏడియు రాయాలి, కానీ ఈ ఎన్ఏడియు రాసిన ఓకే, ఈ రోజు ఈ ఆర్ఓజేయు, అలాగే ఈ ఈ రాసి తర్వాత ఆర్ఓజేయు కూడా రాచు అంటే. బట్ ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి, కొమ్ము కొమ్ము అంటే ఊ, ఊ రాయాలంటే యూ లెటర్ రాస్తున్నాం, ఊ ఊరు WOORU రాయాలి. బట్ WORU రాసిన అర్థమవుతుంది మీకు. అరు ఆర్కి ప్లస్ యూ పెడుతున్నా, అరు ఇది కూడా అంతే. ఏ ఆత్మ రాయాలి, కే రాయాలనుకోండి కేదారేశ్వర పేట, కే రాయాలంటే కాకి ఈ పెడుతున్నా, ఇది కూడా అంతే కేనే. ఏ ఐ, ఏ ఏ ఏ కూడా అదే దీర్ఘం, దీర్ఘ వస్తుంది, ఏఏ WE రాయకూడదు, ఒకటి సరిపోతుంది. ఏ ఐ, ఐ అంటే అయిత్నం చెప్తున్నాం, అయితే AITHE అయితే అని రాయాలి మనం. అయితవరం AITHE అయితవరం అట్ రాయాల్సి వస్తుంది. ఓ ఒకటే, ఓ కో కోటి KOOTI కోటి, KOTI రాసిన అర్థం అది, అంటే ఈ డబల్ అనేది ఆప్షన్, ఇక్కడ డబల్ ఉంది, ఇది ఆప్షన్, ఇది ఆప్షన్, ఇది కూడా ఆప్షన్. సార్ ఊకి ఓకి ఎలా తేడా తెలుసుద్ది, తర్వాత మనం చెప్పుకోబోతుంది. సో మన గుడింతాలోకి వెళ్ళినప్పుడు బాగా అర్థమవుతుంది. ఔ ఓ యు ఔ ఔ, అం ఏఎం అం, అహా మనం చాలా తక్కువ వాడతాం కాబట్టి దాన్ని పరచుకుపోయిన పర్లేదు. సో ప్రస్తుతానికి ఒక్కసారి చూద్దాం, అటు చూడకుండా నా వైపు చూస్తే చెప్పండి చూద్దాం. ఆ ఏ, ఆ WE, ఈ ఐ, ఈ ఈఈ అయిపోయింది కదా, ఊ యు రాస్తున్నాం, ఊ WO, ఏ ఈ ఏ. సో అరు మనం తర్వాత చూసుకుందాం, అయిన అరు రాయాలన్నా ఆర్ యు రాస్తున్నారు, ఏ ఈ WA అంటే ఏ ఈ ఒకటే రాస్తున్నాం, ఐ ఏ ఐ,
ఓ ఓ ఓ డబల్ ఓ ఐ ఏ ఐ అమ్ ఏఎం ఇది ఒకటికి 4 సార్లు ప్రాక్టీస్ చేయండి, చూస్తూ ప్రాక్టీస్ చేయండి. నేను ఏ లెటర్ అడితే ఇప్పుడు నేను టకటక అడుగుతూ ఉంటా ఆ లెటర్స్ అండి. ఆ రాసుకుని చూడండి, ఆగేమొస్తుంది ఏ వస్తుంది. ఔ ఓ ఔ ఊ డబల్ ఓ ఓ అది కూడా డబల్ ఓనే. ఇది మొదటి తరగతి, దీన్ని బేస్ చేసుకుని 1 to 10 సార్లు అవసరం 20 సార్లు చూడకుండా వచ్చేంతకు ముందు తెలుగు రాకపోతే తెలుగు అక్షరాలు ప్రాక్టీస్ చేసి ఇంగ్లీష్ రండి. తెలుగు వచ్చుంటే ఈ ఇంగ్లీష్ లెటర్స్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత మనం హల్లులు అంటే కా దగ్గర నుంచి బండిరా వరకు, అలాగే గుడింతాలు కూడా చెప్పబోతున్నా. చాలా ఉపయోగకరంగా ఉంటాయి, చాలా చాలా ఉపయోగకరం. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ వీడియోస్ పట్టుకొని ప్రాక్టీస్ చేసి, మళ్ళీ చెప్తున్నా ఒకప్పుడు ఇన్ని అవకాశాలు లేవు. నా క్లాసెస్ వినడానికి ఒకప్పుడు ఎక్కడెక్కడ నుంచో హైదరాబాద్ రావాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు హైదరాబాద్ రావక్కర్లా, మీ ఊర్లో మీ ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా మీ తలకడ దిండి కింద బుక్ తీసి అక్కడ అవసరమైతే గోడకు అనుకుని కూడా రాసుకొని నేర్చుకోవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మళ్ళీ చెప్తున్న అందరికీ ఆంగ్లం ఉచితంగా మీ ఇంటిలోనే. ఈ ప్రోగ్రాంగా మనం చేస్తున్నాం, రాయటం నేర్పిస్తున్నాం. అలాగే ఈ 45 డేస్ ఛాలెంజ్లో పాల్గొనండి. చదవడం, రాయటం, మాట్లాడడం ఖచ్చితంగా వస్తుంది. సో మీ సపోర్ట్ ఏం లేదు, సబ్స్క్రైబ్ చేయటం, బెల్ కొట్టడం, షేర్ చేయటం, ఇది మాకు చాలా ఉపయోగపడుతుంది. ఆల్ ది బెస్ట్.